అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా సకాలంలో వైద్యం అందక తల్లి బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు మాత్రం చెలించడం లేదు. పాపం అమాయక గిరిజనుల తలరాతలు ఎన్నటికీ మారటం లేదు. ఇక తాజాగా ఏజెన్సీలో నిండు గర్భిణీకి మళ్ళీ డోలీ మోత తప్పలేదు. రహదారి సౌకర్యం లేక గ్రామానికి అంబులెన్స్ రాకపోవడంతో కిలోమీటర్లు మోసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు గ్రామస్తులు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని సింగి ఆదివాసీ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం ఉండదు. రోగం వచ్చినా అత్యవసర పరిస్థితులు వచ్చినా కాలినడికే వారికి దిక్కు. తీవ్ర అనారోగ్యం అయితే అప్పటికప్పుడు డోలీ మోత ముయ్యాల్సిందే. సింగి గ్రామానికి చెందిన కెమిల రాజేశ్వరి అనే మహిళ నిండు గర్భిణి. ప్రసవ సమయం కావడంతో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆరోగ్యం క్రమంగా ఆందోళనకరంగా మారటంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఆ గ్రామస్తులు అంబులెన్స్ కు కాల్ చేశారు. కొంత దూరం వచ్చిన అంబులెన్స్ ఆ గ్రామానికి రోడ్డు లేని కారణంగా గ్రామం వరకు రాలేకపోయింది. దాదాపు 4 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. దీంతో ఇక చేసేది లేక గ్రామస్తులంతా డోలీ కట్టారు. గర్భిణిని మోసుకుంటూ ముందుకు సాగారు. రాళ్లు రప్పలు వాగులు దాటుకుంటూ డోలీ మోస్తూ పయనమయ్యారు. వైబీపట్నం వరకు వచ్చి ఆగిన అంబులెన్స్ వరకు డోలీ మోస్తూ గర్భిణిని తరలించారు. అక్కడి నుంచి ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ లో తరలించి వైద్య సేవలు అందించారు.